రాష్ట్రంలో ది గ్రేట్ సిఐడి గౌరవ పోలీస్ శాఖలు జగన్ చెబులో తోలుబొమ్మలు ఆడుతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష తెలిపారు. కావలికి వచ్చిన ఆమె రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనుసరిస్తున్న తీరు, రాష్ట్రంలో అస్తవ్యస్త జగన్ పాలనను తూర్పారబెట్టారు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని అరాచక గంజాయి ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగేలా తీర్చిదిద్దారని మండిపడ్డారు. చివరకు దేవాలయం వంటి అసెంబ్లీలోనూ మహిళలపై అసభ్యంగా మాట్లాడే సంస్కృతిని వైఎస్ఆర్సీపీ నాయకులు తెచ్చారన్నారు. 42 స్కిల్ సెంటర్లలో 2.30 లక్షల మంది శిక్షణ తీసుకుని 70,000 మంది ఉద్యోగాలు పొందితే సిఐడికి కానరాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై లేనిపోని కేసులు పెడుతున్నారని, 70 లక్షల మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి వస్తే ఎంతమందిని పోలీసులు అరెస్టు చేస్తారని హెచ్చరించారు. శాంతియుత నిరసనలు తెలిపే హక్కు రాష్ట్రంలో లేదన్నారు. న్యాయస్థానాలు పట్టించుకోవాలని సుప్రీంకోర్టుపై ఆ నమ్మకం ఉందన్నారు. చాలా ప్రశాంతంగా కొవ్వొత్తులు రాలేదని శాంతియుత రాలి, వాటికి కూడా పర్మిషన్ లేదు, రోడ్డు మీదకి వెళ్ళడానికి లేదు, ఆఖరికి ఆలయాల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రార్థించడానికి పర్మిషన్ లేదని దేనికండి అరెస్టులు? పక్కన తమిళనాడులో జరుగుతున్నాయి, ఆ పక్క కర్ణాటకలో జరుగుతున్నాయి, పూణేలో జరుగుతున్నాయి, మహారాష్ట్రలో జరుగుతున్నాయి. ప్రపంచంలో ఏ తెలుగు వాడు సాఫ్ట్వేర్ చదివి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మేము మా కుటుంబం బ్రతుకుతున్న ప్రతి దేశంలో ఈరోజు జరుగుతుంది, ఎక్కడా లేదు. ఎందుకు ఈరోజు ఇక్కడ వాళ్ళందరికీ ఎవరైనా మేమేం ప్రేరేపించి చేయట్లేదే? మంచి అన్నది చంద్రబాబు నాయుడు గారిని 14 రోజులుగా లోపల నుంచిన ఈరోజు ఎవరు ఆయన నేరస్తులు అన్నట్ల ఆయన లోపల పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అంటారు. అలాగే ఈరోజు అధికారంలో కూర్చున్న ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని వేలు మీద బయట ఉన్న నేరస్తుడనే అంటున్నారు. ఒకటి మాత్రం నిజం, రాజ్యాంగం ఉందో లేదో వచ్చే ఎన్నికలు తెలుస్తాయి, ప్రజలు మాత్రం సిద్ధమవ్వాలి. ఆ రోజు ది గ్రేట్ సిఐడి డిపార్ట్మెంట్, గౌరవించే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నవి రెండు ప్రజల పక్షాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి జేబులోని తోలు బొమ్మల్లా ఆడుతున్నాయి. ఎవరికైనా అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈరోజు 321 కోట్ల స్కామ్లో దాదాపు 6 క్లస్టర్స్లో 342 స్కిల్ సెంటర్లో 2,30,000 మంది మేము ట్రైనింగ్ తీసుకున్నాము, అందులో 70,000 మందికి మాకు ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు మీడియా ముందు వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఎందుకంటే ఈరోజు న్యాయస్థానాలు పట్టించుకోవట్లేదు, ప్రతి వ్యవస్థలోని అవినీతి పరులు ఉన్నారు, నీతి పదులు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న వాళ్ళని మేనేజ్ చేస్తుండొచ్చు, కానీ ఇంకా భారతదేశ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని ఏమాత్రం ప్రజాస్వామ్యం మిగిలి ఉంది అంటే దానికి రేపు ఎల్లుండి రాబోయే సుప్రీంకోర్టు తాలూకా తీర్పే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పాలన బాగాలేదు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అన్నా కూడా ఈరోజు మళ్ళీ ఎన్నికల దాకా ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎందుకు ఈరోజు ఒప్పుకుంటున్నామంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఆ హక్కుని ఈరోజు మేము మా తాలూకా వాక్ స్వాతంత్రం హరించి వేస్తున్నారు, మా ఫ్రీడమ్ తీసేస్తున్నారని చెప్పి మేము మాట్లాడి బయటకు వస్తే ఎంతసేపు అండి? 70 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే ఎంతమంది పోలీసులు అరెస్ట్ చేస్తారు ఈరోజు? ఒక పక్క ఆయన మీద కేసుల మీద కేసులు, అసలు లేని ఔటర్ రింగ్ రోడ్డు మీద కేసు ఏంటండి? కనీసం ఒక శవం కూడా లేకుండా ఎవరినో చంపేశారని లోపల పెట్టినట్టుందని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. రాష్ట్రం 4.5 సంవత్సరాలుగా ఫలానా జిల్లాకి, ఫలానా కులానికి, ఫలానా ప్రాంతానికి ఈ వైఎస్ఆర్పి ప్రభుత్వం ఏదైనా మంచి చేసిందంటే మేము మాటలు వెనక్కి తీసుకుంటాం. ఎక్కడన్నా ఉందా కులాల్ని, మతాల్ని, ప్రాంతాల్ని? అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, మధ్య ఆంధ్రప్రదేశ్, ఆడపిల్లల మీద అకృత్యాలు ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి ఈరోజు మన ఆంధ్రాన్ని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం. ఏ రోజు రాజకీయాల్లో లేని నీచమైన సంస్కృతి తీసుకొచ్చారు, ఆడవాళ్ళ గురించి మాట్లాడతారా? పవిత్రమైన దేవాలయంటి అసెంబ్లీకి కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు పనికొచ్చే చెయ్యంటే ఆ తండ్రికి ఈ కొడుకు పుట్టాడా, ఈ తల్లికి ఈ కొడుకు పుట్టాడా, డిఎన్ఏ టెస్ట్లు అని నీచపు మాటలు మాట్లాడడానికి మాట్లాడిస్తూ అవహేళన నవ్వులను సిగ్గనిపించట్లా మీకు? ఆడవాళ్ళ గురించి మాట్లాడడానిక మీకు ఈరోజు అసెంబ్లీకి పంపించారు. మీలలో తల్లులు చెల్లెలున్న వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీద నుంచి పెట్టే జాతి ఈరోజు వైఎస్ఆర్పి జాతిది. మళ్ళీ మనిషి జాతి అని అన్నట్లా అధికారం ఒక్కటే ఉంటే చాలు జగన్మోహన్ రెడ్డి, రేపుది నీకు కూతుర్లు ఉన్నారు, అధికారం తగ్గాక వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి ఒకసారి ఆలోచించుకుంటే నీకు నీ వెనకాలన్న నీ మందకి ఈరోజు నిజాలు తెలిసి వస్తాయి. వైఎస్ఆర్పి పార్టీలో కూడా విలువలు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు నోరిప్పట్ల ఒక 5 10 మంది ఉన్నారు జంతువులు, వాళ్ళకు ఓన్లీ
మైకుల ముందు మరగడానికి తీసుకొచ్చారు. వాళ్ళెవరో మీ అందరికీ కూడా తెలుసు. అట్లా ఆడవాళ్ళు కూడా. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి